చర్యలుంటాయని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. హైదరాబాద్ లోని బుద్ధ భవన్ లో ఆయన ఈ రోజు మీడియాతో మాట్లాడారు. అనధికార బిల్డింగ్లపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఇటీవలి కాలంలో అక్రమ కట్టడాల కూల్చివేతల్ని కొందరు ఎమ్మెల్యేలు కబ్జాకోరులు అడ్డుకున్న నేపథ్యంలో రంగనాథ్ ప్రెస్ మీట్ ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే కబ్జాల వెనుక ఏ రాజకీయ నాయకుడున్నా వదిలేదు లేదని తప్పక భరతం పడతామన్నారు. అక్కడ రిజిస్ట్రేషన్ రైట్, అక్కడ అక్కడది ఇంకోటి, వాళ్ళు రిజిస్ట్రేషన్స్ కూడా కాలేదు చాలా చోట్ల. మీరు చూస్తే కనుక చాలా చోట్ల రిజిస్ట్రేషన్ కూడా అవ్వట్లేదు. వాళ్ళకి తెలుసు అక్కడ నోటరీ తోటి ఎందుకు రిజిస్ట్రేషన్ కాలేదని కూడా తెలుసు పబ్లిక్. తెలిసిన తర్వాత కూడా వాళ్ళు కొంటున్నారంటే కనుక దానికి అర్థం ఏంటి? అప్పుడే అంతకుముందు ఆ ఫ్లాట్స్కి ఇప్పుడు చందనగర్ ఫర్నిచర్ దాంట్లో ఆల్రెడీ ఒక అటెంప్ట్ అసెస్మెంట్ దాన్ని ఫోన్ చేయడానికి చేశారు. మళ్ళీ అయినా కానీ ఎట్లా కొంటారు? సో ఇక్కడ గుమృద్వాల ఫర్నిచర్ అవన్నీ అసలు పర్లేదు, రిజిస్ట్రేషన్స్ కావాలి అక్కడ కొనకూడదు. లేఅవుట్లు కూడా, లేఅవుట్స్ కూడా ఎఫ్టీఎల్లో వచ్చిన లేఅవుట్స్ ఏమైనా ఉంటాయి కనుక అది క్యాన్సిలేషన్ కోసం మేము ఆల్రెడీ హెచ్ఎండికి రాస్తున్నాం. రాసాము అంతా కూడా ఎక్కడికక్కడ అది బుద్ధ పర్మిషన్ క్యాన్సిల్ చేయాలి. క్యాన్సిల్ అయిన తర్వాత బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చింటే బిల్డింగ్ పర్మిషన్ క్యాన్సిల్ చేయాలి, చేసి చేయాలి, చేసి చాలా వస్తున్నాయి. సి అంటే ఇంకా మేము వి హావ్ నాట్ సి లాట్ ఆఫ్ ఉన్నాయి, చాలా ఉన్నాయి మా దృష్టికి వచ్చినవి ఉన్నాయి. బట్ ఐ డోంట్ హ్యావ్ ద ఎగ్జాక్ట్ నెంబర్, బట్ కేసెస్ వచ్చిన కొద్దీ ఇక ఫైండింగ్ ఇట్ అవుట్ దానికి లేఅవుట్కి ఎలా పర్మిషన్ ఇచ్చారండి, చెరువులు ఎలా ఇచ్చారు, లేకపోతే అది ఎఫ్టీఎల్లో కానీ బఫర్ జోన్లో ఎలా ఇచ్చారంటే కూడా అడుగుతున్నాము. బట్ వీల్ డాక్యుమెంట్ ఆల్ దిస్. నౌ వీ హ్యావ్ ఎ వెరీ మీగర్ దిస్ థింగ్ అండ్ వీ హావ్ జస్ట్ స్టార్టెడ్ కాబట్టి వీల్ డెఫినెట్లీ డాక్యుమెంట్ ఆల్ దీస్ థింగ్స్, ఏది ఎన్ని లేఅవుట్స్ ఇస్తున్నారు ఇదంతా కూడా ఇచ్చి రేపు హెచ్ఎండిఏకి రాస్తాం. మీరు ఈ లేఅవుట్స్ ఇది ఇస్తున్నారు, ఇన్ని పర్మిషన్స్ ఇస్తున్నారు, సో ఇది ఇన్ని హెచ్ఎండిఏకి కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాం అండ్ ఇది డెఫినెట్గా ఇది ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం జరుగుతుంది. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద